గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం మిత్రమా జీవితం అనుకున్నంత సులభం కాదు కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది మిత్రమా కష్టం వస్తే రావలసింది కన్నీళ్ళు కాదు ఆలోచన రావాలి మిత్రమా ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి మిత్రమా ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడుకు మిత్రమా కాసేపు ఆగి ఆలోచించు మిత్రమా జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్ ప్రయత్నిస్తుందని తెలుసుకో మిత్రమా నువ్వు చేసే పనిని నీ ఆత్ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు మిత్రమా అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితకాలం సరిపోదు మిత్రమా ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడత కాదు మిత్రమా ఎవరో నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం మిత్రమా దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని బాధపడకూడదు మిత్రమా మంచితనానికి లభించే బహుమానాలు అవమానాలు అపనిందలు ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటలతో మనసుకు చేసిన గాయం మిత్రమా మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నేడల మనల్ని వెంటాడుతూనే ఉంటాయి మిత్రమా నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు మిత్రమా బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప మిత్రమా మంచితనానికి విలువలేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది మిత్రమా అనేది కూడా అంతే నిజం మిత్రమా పని చేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు కానీ పని చెయ్యకపోతే ఏ ఫలితము రాదు మిత్రమా నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు మిత్రమా మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చేటట్లుగా ఉండాలి మిత్రమా మనం మంచి వాడిని ఎందుకు వదిలేసామా అని బాధపడేటట్లు బ్రతకాలి మిత్రమా మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా అది మన దగ్గరికే వస్తుంది మిత్రమా అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా డబ్బు సంపాదించడం కోసము వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు మిత్రమా జీవితంలో మనం చేసే తప్పులని గమనించేది ఇద్దరే ఇద్దరు ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ మిత్రమా ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు మిత్రమా నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది మిత్రమా అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు మిత్రమా అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రువులు ఉండరు మిత్రమా అనుమానంతో వారికి సరైన జీవితమే ఉండదు మిత్రమా ఎవరిని చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిల్పగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మిత్రమా మనిషి జీవితం కూడా అంతే మిత్రమా జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోనికి ప్రయాణించడమే ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు మిత్రమా వెనక్కి వెళ్ళి తన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి తన భవిష్యత్తును మార్చుకోవచ్చు మిత్రమా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు